గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే నిర్మాణాలపై హెచ్చరికలు జారీ చేసింది జిహెచ్ఎంసి. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపులు, విల్లాలు నిర్మించే వాళ్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా చూసి చూడనట్లు వదిలేది లేదని స్పష్టం చేసింది జిహెచ్ఎంసి. ముఖ్యంగా రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కింద మారిన ఆస్తుల విషయంలో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. హైదరాబాద్ సిటీ పరిధిలో రెసిడెన్షియల్ కింద నమోదయ్యి ఆ తర్వాత వాటిని వాణిజ్య సముదాయాలుగా వినియోగిస్తున్న ఆస్తుల విషయంపై సీరియస్ గా ఉంది జిహెచ్ఎంసి. ఇప్పటికే 3,000 మందికి నోటీసులు జారీ చేసింది. రెసిడెన్షియల్ గా ఉన్న ఆస్తులను కమర్షియల్ కింద మార్చుకోవాలని, అందుకు సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ దాఖలు చేయాలని ప్రకటించింది. అందుకోసం డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే గడువిచ్చింది జిహెచ్ఎంసి. ఆ తర్వాత అలాంటి ఆస్తులన్నిటికీ సీల్ వేయడం జరుగుతుందని హెచ్చరించింది జిహెచ్ఎంసి. హైదరాబాద్ సిటీలోని కొత్తగా 100కు పైగా రోడ్లను వాణిజ్య రహదారులుగా ప్రకటించిన జిహెచ్ఎంసి ఆయా రహదారుల్లోని షాపులు, వ్యాపార సంస్థల యజమానులు రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కింద మార్చుకోవాలని సూచించింది జిహెచ్ఎంసి. ఈ 100 రహదారుల్లోని భవనాలే కాకుండా మొత్తం 3,000 మందికి నోటీసులు జారీ చేశామని, వాళ్లందరూ వీలైనంత త్వరగా ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది జిహెచ్ఎంసి. గడువు దాటిన తర్వాత అన్నిటికీ సీల్ వేస్తామని, మూసివేయడం జరుగుతుందని, కరెంటు కష్టం చేస్తామని హెచ్చరించింది జిహెచ్ఎంసి.